బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేధీపట్నం ఎన్ఎండిసి వద్ద గేర్ ఆయిల్ ను తరలిస్తున్న లారీ పల్టి కొట్టడంతో వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. రెడ్ మొత్తంగా మేధీపట్నంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టిన ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ బలరామ్. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి దగ్గర ఒక ఆయిల్ ట్యాంకర్ అయితే బోల్తా పడింది. దీంతో మేధీపట్నం మాసబ్ ట్యాంక్ లక్కడికప్పుల మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోని వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఉటవుటిన ఘటనా స్థలంగా అయితే చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్ ను పక్కకు తీశారు. రోడ్డుపై ఆయిల్ పడడంతో వాహనదారులు ఇబ్బంది కలగకుండా వాహనాలు అటువైపు మళ్లిస్తున్నారు. మొత్తానికి ఒక ఆయిల్ ట్యాంకర్ అతివేగంతో రావడంతో అక్కడ మాత్రంగా ఎన్ఎండిసి దగ్గర రాగానే వెంటనే బోల్తా పడింది. చుట్టుపక్కల ఈ ఆఫీస్కి వెళ్లే టైం కావడంతో ప్రతి ఒక్కరు కూడా వెళ్లేదారులు అయితే మొత్తం ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలంగా అయితే చేరుకుని ఆ ట్యాంకర్ అయితే ఒక క్రేన్ సాయంతో పక్కకైతే జరిపారు. ప్రస్తుతానికి అటు ఆయిల్ కూడా రోడ్డుపై పడడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల నుంచి ట్రాఫిక్ మళ్లించి పంపిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కుమార్.